हेलो गाइस वेलकम बैक टू माय चैनल वीडियो आवपाल बेगड़ तो नये चया चूपा वीडियो स्किप चूँगी मेमे आवपाल आवपाल दा तो नये चया चूपा इला नैन पाल मेगड़ने टू वीक्स नैन कलेक्टेको फ्रिजो पे वन चेसे मुझे दानेस मेल्टी फ्रिजो उ कदा इला मेल्टन तरवा मिक् मेगड़न वेवाली टू वीक्स वन वी वाटर को ऐडक मेगड़ना मिक् इलाम वाल तुंदर वेन्न वे फाइव मिनट्स आइन तरवा ఒక కప్పు ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలి తొందరగా వెన్న రావడానికి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఎన్ని యాడ్ చేసినా వార్మ్ వాటర్ గాని ఐస్ క్యూబ్స్ ఏమీ యాడ్ చేసినా సరే రాదు ఒక్కొక్కసారి తొందరగానే వచ్చేస్తుంది వింటర్ లో అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మధ్యలో చేసుకునే కమంతోనే చేసేయొచ్చు वन अच्छे ऐस क्यूब्स ऐडी वोसारे मिगदंत वे इंकमे आवपाल तो वे वन चाल मैं कद पिल की मंजी हेल्दी इला वन वाटर तस्कान रे मूड़ सारे वाश्वाली చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం గనక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా వెన్ననంతా శుభ్రంగా వాష్ చేసుకోవాలి నాకు ఇలా 2 వీక్స్ కి ఒకసారి వస్తుంది ఇంత ఇలా 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక మరిగించుకోవాలి చాలా సాఫ్ట్‌గా ఉంది కదా దీన్ని నెమ్మదిగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ అయితే వస్తుంటది మరుగుతున్నప్పుడు అంత ఒకసారి మెల్ట్ అయిపోయినప్పుడు తిప్పుతూ ఉండాలి వెన్న అంత ఇలా నెమ్మదిగా మరుగుతూ ఉంటది నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే కిందన మాడిపోతూ ఉంటది వచ్చేస్తుంది ఇలాగా ఉండలు కట్టేస్తూ ఉంటది అది కూడా మనం నెమ్మదిగా అలా తిప్పుతూ ఉంటే అవి కూడా పోతాయి కరుగుతాయి నెయ్యి కలర్ చేంజ్ అవుతూ ఉంటే నెయ్యి వచ్చేసినట్లే డార్క్ కలర్ వస్తుంటది మరి మరిగించకూడదు మాడిపోతది ఆ స్మెల్ వేరేలా ఉంటది ఆల్మోస్ట్ వచ్చేసింది స్టవ్ కట్టేసుకొని తీసేసుకోవడమే వడకట్టుకోవాలి ఈ విధంగా మరిగితే చాలు కిందన డార్క్ గా అయిపోతది అప్పుడు మనకు తెలిసిపోతది మరిగిపోతుందని కిందనంత మాడిపోతుంటది కదా అయిపోయింది
ఇంకా చల్లార్చుకుని వడగట్టుకోవాలి. ఇంకా కరివేపాకు వేస్తారు, మెంతులు వేస్తారు, నేను ఏమీ వేయలేదు, ఇలా డైరెక్ట్గానే తీసుకున్నాను. ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ వేస్టేజ్ అంతా తీసేసుకొని ఈ నెయ్యి చల్లారుతూ ఉంటుంది. ఇలా వచ్చింది నాకు నెయ్యి ఆవు పాలతోటి. నేను స్వచ్ఛమైన నెయ్యిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లలకైతే చాలా మంచిది హెల్త్కి, మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనికి ఒక మంచి కాంబినేషన్ చట్నీ ఉంటే, వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది కదా. చట్నీ కూడా చేసేసుకుందాం. ఏం చట్నీ అంటే టమాటో పండుమిరపకాయ చట్నీ చేస్తాను. దానికోసం అయితే నేను ఈ ప్యాన్లోనే వాడాను, ఎందుకంటే నెయ్యి ఉంటుంది కదా ప్యాన్లోని, మరీ అంత తీసాము. ఆ వేస్టేజ్ అంతా తీసిన తర్వాత అదే ప్యాన్లోని ఈ పండుమిర్చి టమాటోస్ కూడా వేసుకొని ఒక చట్నీ చేసుకుందాం. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే నెయ్యి ప్యాన్ కదా, ఆల్మోస్ట్ నెయ్యి ఉంటుంది అందులోనే. నేను అంతా వడకట్టేయలేదు. ఇలా పండుమిరపకాయలు, ఒక టమాటో, వెల్లుల్లి, కొంచెం చింతపండు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ సరిపడినంత వేసుకొని మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు పండిపోయి పండుమిరపకాయలు అయిపోయి దాంతో చట్నీ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో చేసుకోవడం వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం పచ్చడి తినేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. దోశల్లోకైతే ఇంకా చాలా బాగుంది. ఇలా మిక్సీ చేసుకోవాలి. పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను అంతే. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. నెయ్యి చల్లారిన తర్వాత ఇలా ఉంది. ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఇలా ఉంటుంది. మనం బయట కొన్న నెయ్యి అయితే డాల్డాలా గట్టిగా ఉంటుంది కదా, ఇది అలా ఉండదు. ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది. రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి.